పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలని. బాయ్కట్ చేసినాయి 19 పార్టీలు. సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది, ఏమంటారు? చూడాలి సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో. నాకు తెలిసి రిటర్న్ ప్రోటోకాల్లో పార్లమెంట్ భవనాన్ని కానీ అటువంటి ఇట్లాంటి భవనాలు కానీ రాష్ట్రపతితో చేయించాలని ప్రోటోకాల్లో ఉన్నట్టు నాకే తెలియదు మరి, ఎందుకంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్ ఆల్సో. అది ప్రభుత్వం ఇష్టం అది. బట్ భవనం పార్లమెంట్ కాబట్టి ఉభయ సభలను ఉద్దేశించి ఎప్పుడు కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు కాబట్టి లేదా స్పీకర్ కానీ ఈమె కానీ చేస్తే బాగుంటుంది అనేది ఒక మన నోషన్ అది. బట్ ఇట్ ఇస్ నాట్ ఏ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ కానీ ప్రోటోకాల్ కానీ. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ విషయం గురించి మాట ఇంకా ఆశ్చర్యం, ఎందుకంటే దయాలు వేదాలు అందించినట్టు నేను ప్రొఫెసర్ గారిని అనట్లేదు, వాళ్ళ పార్టీని అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ హెడ్ అయినటువంటి ఆమె రిటర్న్ ప్రోటోకాల్లో ఏమైనా ఉందంటే ఉభయ సభలు దూషించి ఆమె ప్రసంగిస్తారని ఉంటుంది. అట్లాంటి దాన్ని ఒక టెక్నికల్ రీజన్ పెట్టుకొని ప్రొవోక్ చేయలేదనుకుంటే ఒకసారి అవాయిడ్ చేసి ఇంకోసారి పిలవక టెక్స్ట్ స్పీచ్ పంపక అన్ని రకాలుగా ఆ కాన్స్టిట్యూషన్ హెడ్ని అవమానపరిచినటువంటి పార్టీ ఈరోజు రాష్ట్రపతిని పిలవలేదని ఒక పొలిటికల్ అజెండాతో క్రిటిసైజ్ చేసామని ఏమంటాం, వాళ్ళ పార్టీ ఏమో అటెండ్ అవుతుంది. అదేవిధంగా పక్కకున్న జగన్ పార్టీ అటెండ్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన 19 లిస్టులో నేనైతే బీఆర్ఎస్ పేరు చూడలేదు మరి. అయినా కూడా సరే, వారికి హక్కు ఉంది, ప్రొఫెసర్ గారు విజ్ఞులు, వారు అడగచ్చు తప్పు పట్టచ్చు. కానీ నేనైతే ఆమెను ఆహ్వానించి ఆమెతో చేయించడం అనేది పార్టీ అనుకుంటే వేరే విషయం. ఎందుకంటే అక్కడ అల్టిమేట్గా ఇప్పుడు ఈ ఫండ్స్ అన్నది రాష్ట్రపతికి అలాట్ అయిన ఫండ్స్ నుంచి కట్టిన బిల్డింగ్ కాదు. అది మొత్తం ఫండ్ ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ మీరు ఖర్చు పెట్టినా, దేశంలో ఎక్కడ ఖర్చు పెట్టినా అది పార్లమెంట్ ఆమోదం ఆ బడ్జెట్ చేస్తుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ బడ్జెట్ రాష్ట్ర సభతో ఆమోదం అక్కడ ఇక్కడ అయిన తర్వాత ఎక్కడ ఏ ఖర్చు పెట్టినా అది టోటల్గా రెస్పాన్సిబిలిటీ ఎక్కడైతే సీఎంది అక్కడైతే మన ప్రధానమంత్రి. సో వాళ్ళు ఆ కార్యక్రమాలు ఎవరి ద్వారా చేయించుకుంటారు, వాళ్ళు చేస్తారా, సో కొన్ని సందర్భాలు అధికారులు చేస్తారా, లేకపోతే మర్యాద పూర్వకంగా ప్రెసిడెంట్ నిన్ను ఆహ్వానిస్తారా, ఇతర దేశాల ప్రతినిధులు పిలుస్తారనేది వాళ్ళ ఇష్టం. అది ఇట్ అబ్జల్యూట్ డిస్క్రెషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్. ఇక్కడ ఎట్లయితే అబ్జల్యూట్ డిస్క్రెషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ లాగా, ఎందుకంటే మొన్న సెక్రటేరియట్కు ఆమె నన్ను ఆహ్వానించలేదన్నది, ఆహ్వానించాలనేటువంటి నిబంధన లేదు, కానీ ఆహ్వానిస్తే బాగుంటుంది అనుకున్నారు అందరూ. సో ఆ పద్ధతిలోనే ఆమె ద్వారా ముర్ము గారు చేస్తే బాగుండేది అనుకుంటే అదొక ఎస్ తప్పేం లేదు, ఆమె చేసింటే బాగుండేదని. కానీ చేయకపోతే ఫలానా రూల్లో ఉంది లేదా ప్రోటోకాల్లో ఉంది అని చెప్పండి మరి. ప్రొఫెసర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కదా, ఏ ప్రోటోకాల్లో అజెండా దీంట్లో ఏ ఆర్డర్లో ఏదైనా బిల్డింగ్ పార్లమెంట్ కడితే కానీ అనెక్స్ కడితే కానీ వీరే చేయాలి ప్రెసిడెంట్ అని కానీ స్పీకర్గా చేయాలి కానీ ఇక్కడ ఉందా? వారైతే మరి పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తారు కదా. నేనైతే టు మై నాలెడ్జ్ అది లేదు. చేయించాల్సి ఉండే అంటే ఎస్ నేను కూడా ఒప్పుకుంటా, అది ఇష్టం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకొని మన రాష్ట్రపతి ద్వారా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మొదటి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడేటువంటి హయ్యెస్ట్ అథారిటీ ఆమెకే ఉంది కాబట్టి నా నిర్ణయం తీసుకున్నట్టు అది వేరే విషయం. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అంటే ఉంటే సార్ కనుక చెప్